తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ వాకాడులో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి మల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం, పూల అలంకరణ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాకాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీరాములవారి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకుని జీవించాలని కోరారు. ఈ వేడుకల్లో వాకాడు ఉప సర్పంచ్ పాపరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆలయ ధర్మకర్త గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. శాన చండకోదండ ఖండనం జానకి హృదయాంత సేవ. మరి రేపటి రోజున ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం అనబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకని ఇంత సనాతనమైనటువంటి ధర్మంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నామంటే, మనిషి తన ఒక ఉనికిని కోల్పోయినప్పుడు, తన యొక్క గొప్పతనాన్ని కోల్పోయినప్పుడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్న రీతిగా ఆయన మనిషిగా నరుడిగా ఈ భూమి మీద అవతరించి మనందరం కూడాను ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మనం వ్యవహరించాలి, ఏ రకంగా మనం మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి గొప్పదైనటువంటి విషయాలన్నింటినీ కూడాను రాముడు తను ఆచరించి మనిషిగా మనందరికీ కూడాను చూపించాడు. ఆయనలాగా మనందరం కూడాను ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడాను రామస్య అయనం రామాయణం, రాముడు నడిచినటువంటి దారి కాబట్టి దానికి రామాయణం అని పేరు. మరి ఆ రకంగా మనందరం యొక్క నడత కూడా ఉండాలని, ఒక భార్యాభర్తలు, తల్లిదండ్రులు, లేకపోతే పిన్నులు, లేకపోతే సోదరులు, లేకపోతే శత్రువుతో అయినా సరే ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని రాముడు స్వయంగా ఆచరించి చూపించాడు. మరి అటువంటి గొప్పదైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని, అదే రకమైనటువంటి జీవితాన్ని, అదే రకమైనటువంటి ఒరవడిని మనందరం కూడాను చేజీకిచ్చుకోవడానికి మన పెద్దవాళ్ళు ఈ శ్రీరామ వేడుకలు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దాంట్లో మనందరం కూడాను తెలుద్దాం. జై శ్రీరామ్. ఇచ్చి పెళ్లి చేస్తున్నాను కన్యాదానం, కాబట్టి ఈ అమ్మాయి నీకు ఇస్తున్నాను కాబట్టి ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా మా ఇంటి అమ్మాయి నీకు ఇస్తున్నాను కాబట్టి మాకు కొన్ని ఫేవర్లు చేసి పెట్టాను నువ్వు అని చెప్పి అడుగుతున్నాను. ఏమడుగుతున్నావండి అంటే ఇష్ట ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూద్దాం. అనేక జన్మస్ ఏ జన్మ అయితే నా ఈ జన్మ